కైలాసం నాదుడి పాదాల చెంత ప్రవహించే స్వర్ణముఖి నదికి ఏడాది వర్షపాతం వల్ల నీరు జరడంతో స్వర్ణమ స్వర్ణ జలాతో కలకలలాడుతూ ప్రవహిస్తుంది. ఏడాది స్వర్ణముఖి నది నిండా నీరు ప్రవహిస్తుండటంతో రైతులు పట్టణవాసులు సుభిక్షంగా ఉండాలని స్వర్ణమ్మ సరిను సమర్పించినట్లు పట్టణ బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ప్రతినిధులు కోల ఆనంద్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి చెరువులకు వెళ్తాయి. అదేవిధంగా గంగాదేవిని మేము ఆహ్వానించాము. తల్లి ప్రవహించు, ఏ ఇబ్బంది లేక ఎవరికి నష్టం జరగకుండా మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. మీ యొక్క ఆశీస్సులు ప్రతి రైతు కుటుంబానికి కలగాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి మహిళా మన ఉమా గారు రాష్ట్ర కార్యదర్శి బీజేపీ ఆమె అదే విధంగా ప్రజ్ఞ గారు మరి ఇంకా మహిళా మనలందరూ భారతీయ జనతా పార్టీ నాయకులు వేద మంత్రంతో ఆ గంగాదేవిని ఆహ్వానం పలుకుతూ మరి అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారికి సారి ఇవ్వడం కూడా జరిగింది. చల్లగా చూడు తల్లి, మా కాళహస్తి నియోజకవర్గ ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని జిల్లా ప్రజలందరూ కూడా కరుణించు, పాడి పంటలన్నీ సక్రమంగా పండాలి, మీ దయలేందే గంగాదేవులేందే ఏమీ జరగదు అన్న ఉద్దేశంతో ఈరోజు గంగమ్మకి స్వర్ణముఖి నదిలో వస్తున్న గంగమ్మకి ఆహ్వానం పలకడం జరిగింది. నది ప్రవాహం వచ్చేటప్పుడు ఆ నదీ ప్రవాహాన్ని ఆహ్వానించి అందరూ సుభిక్షంగా ఉండేటట్టుగా, మహిళలు సౌభాగ్యంగా ఉండేటట్టుగా, రైతులు వారు ధనధాన్యాలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ గంగమ్మని ఆహ్వానించడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు కూడా మొదటిసారి వస్తున్న ఈ యొక్క స్వర్ణముఖి నది ప్రవాహానికి మేము స్వాగతం పలుకుతున్నాం. దీని ద్వారా అందరూ ప్రజలందరూ, కాళహస్తి ప్రజలే కాక ఈ స్వర్ణముఖి నది ప్రవహిస్తున్న ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ